హాయ్ అండి వెల్కమ్ టు గృహలక్ష్మి ఈ ఈరోజు వీడియోలో అయితే పంజాబీ డ్రెస్సెస్కి ప్యాంట్ ఏ విధంగా కట్ చేసుకుని ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం ఇక్కడ చూస్తున్న క్లాత్ అయితే డ్రెస్లో వచ్చిన మెటీరియల్ అనమాట ఇలా ఈ క్లాత్ని మొత్తం ఓపెన్ చేసుకుని వెడల్పు అంటే లూజ్ ఉంటుంది కదా దానిని ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాగా రెండు వైపులా కూర అనేది వస్తుంది కదా దానిని ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి పొడవు ఎంతైతే ఉందో అంతా కూడా ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసిన తర్వాత ఈ విధంగా పొడవును కూడా ఇలా మిడిల్కి ఫోల్డ్ చేసుకోవాలి ఇలా క్లాత్ని ఫోల్డ్ చేసిన తర్వాత ఎక్కడా కూడా ముడతలు లేకుండా సరి చేసుకోవాలి ఈరోజు ఈ ఫ్యాంట్ కటింగ్ మన ఆది ఫ్యాంట్ ఏదైతే ఉందో దానితో ఏ విధంగా మార్కింగ్ చేసుకుని ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం ఇదైతే చాలా ఈజీ అండి మార్కింగ్ చేసుకోవడం అలాగే కటింగ్ చేయడం కూడా స్టిచ్చింగ్ చేయడం కూడా ఇలా ఫోల్డింగ్స్ రెండు ఫోల్డింగ్స్ ఉన్నవైతే ఇవి మన వైపుకు ఉండాలి అలాగే ఓపెన్స్ అయితే పై వైపుకి ఇలా క్లోజ్ అంటే ఒకవైపు మొత్తం క్లోజ్ అయి ఉంటుంది కదా అదైతే కింద వైపుకు ఉండాలి ఇలా కోరా వచ్చినాయి మనకు ఆపోజిట్లో ఉండాలి మళ్ళీ చెప్తున్నానండి కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండడం కోసం ఇలా రెండు ఫోల్డింగ్స్ వచ్చినాయి మన వైపుకి ఈ విధంగా నాలుగు ఓపెన్స్ వచ్చినవి అయితే పై వైపుకి అంటే ఇటువైపు భాగాన్ని మనం మార్కింగ్ చేస్తాం అలాగే ఈ విధంగా ఫోల్డింగ్ అనేది కింద వైపుకి పెట్టుకోవడం వల్ల మనం కాలు కాలు చివరనేది మనం మార్కింగ్ చేస్తాం ఈ విధంగా కూర అనేది మనకు ఆపోజిట్లో ఉండాలి ఇలా ఈ విధంగా క్లోజ్ అయిందైతే కింద వైపున అంటే ఇటు సైడ్ నుంచి కాలు మార్కింగ్ చేసుకోవడం వల్ల మనకి క్లాత్ అనేది వేస్ట్ అవ్వకుండా ఉంటుంది నడుం పట్టీకి మనం నడుం బెల్ట్ అనేది వేస్తాం కదా దానికి జాయింట్స్ అనేవి తక్కువ వస్తాయి అన్నమాట అంటే ఓపెన్స్ ఉన్న వైపు కాలు చివర అనేది మార్కింగ్ చేయడం వల్ల మనకి చివరి క్లాత్ అనేవి ఫోర్ పీసెస్గా మిగులుతుంది అలా కాకుండా ఈ విధంగా ఫోల్డింగ్ ఉన్న వైపు మనం కాలు చివర మార్కింగ్ చేసి ఓపెన్స్ వైపు నడుం భాగాన్ని మార్కింగ్ చేయడం వల్ల మనకి క్లాత్ వేస్ట్ అవ్వకుండా నడుం దగ్గర బెల్ట్ అనేది ఎక్కువ జాయింట్స్ రాకుండా ఉంటుంది ఈ విషయం మీకు ముందు ముందు కటింగ్ చేసి స్టిచ్ చేసేటప్పుడు క్లియర్గా అర్థమవుతుంది ముందుగా మనం ఈ విధంగా కింద వైపు అంటే కాలు చివరి భాగాన్ని మార్కింగ్ చేస్తాం కదా ఫ్యాంటుకి ఆ వైపున రెండు అంగుళాలకి ఒక మార్కింగ్ చేసుకుని ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఈ మార్కింగ్ ఎందుకంటే మనకి ఇక్కడ వీడియోలో మీకు కనిపిస్తుందిగా క్లియర్గా ఫ్యాంట్ యొక్క కింద భాగం మనం డబల్ ఫోల్డింగ్ చేసి స్టిఫ్గా ఉండడం కోసం కుడతాం కదా దానికోసమని కింద రెండు అంగుళాలు మార్కింగ్ చేసుకుని లైన్ డ్రా చేసుకోవాలి ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఈ లైన్ పైన మనం ఇక్కడ చూస్తున్నారు కదా ఫ్యాంట్ యొక్క కాలు చివరి భాగాన్ని చక్కగా ఫోల్డ్ చేసి ఈ లైన్ పైన నుంచి పెట్టుకోవాలి ఇలా పెట్టుకున్న తర్వాత మనకి ఫ్యాంట్ ఈ సైడ్స్ అనేవి మనకి క్లాత్ చివరికి మన వైపున క్లాత్ ఉంది కదా ఫోల్డింగ్స్ కరెక్ట్గా అక్కడికి వచ్చేలాగా ఈ విధంగా పట్టుకోవాలి ఈ విధంగా ఆది ప్యాంటుని చక్కగా దీనిపైన పెట్టుకుని ఈ క్లాత్ పైన సరి చేసుకున్న తర్వాత మనం ప్యాంటు పొడవని మార్కింగ్ చేసుకోవాలి కాలు చివరి భాగాన్నించి ఈ విధంగా పైన జాయింట్ ఉంటుంది కదా నడుము బెల్టు అలాగే ప్యాంటు కాలు భాగం అక్కడ ఒక మార్కింగ్ చేసుకోవాలి ఈ మార్కింగ్ అనేది కుట్టు కోసం ఒక ఆ కలిపి ఎక్స్ట్రాగా మార్కింగ్ చేసుకోవాలి ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఈ మార్కింగ్కి చివరి వరకు కూడా ఈ విధంగా లైన్ గీసుకోవాలి పంజాబీ డ్రెస్ ప్యాంట్ స్టిచ్చింగ్ ఈ విధంగా ఆది ప్యాంట్తోనే కాకుండా బాడీ మెజర్మెంట్స్తో ఏ విధంగా కట్ చేసుకుని స్టిచ్ చేసుకోవాలి అలాగే ఇంకా ఎన్ని రకాలుగా కట్ చేసి స్టిచ్ చేయొచ్చు అనేది ఈ ముందు ముందు వీడియోస్లో చూపించడం జరుగుతుంది అందుకని మా ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా లైన్ గీసుకున్న తర్వాత మళ్ళీ ప్యాంట్ని ఈ విధంగా పెట్టుకోవాలి ఇలా పెట్టుకున్న తర్వాత ఇక్కడ ఈ ప్యాంట్ లూజ్ అనేది ఎంత ఉన్నది మార్కింగ్ చేసుకోవాలి ఇక్కడ మీకు ఈ ఫ్యాంట్నైతే ఈ విధంగా సరి చేసుకోండి ఈ చివర లూజ్ ఫ్యాంట్ యొక్క లూజ్ అనేది ఎన్ని ఫ్రిల్స్ వచ్చినా కానీ మనకి ఇచ్చిన క్లాత్ని బట్టి మనం చివరి వరకు పెట్టేసుకోవడమే ఈ విధంగా ఈ కాలు చివరి భాగాన ఇక్కడ మీకు కనిపిస్తున్నది కదా మన ఫ్యాంట్ ఏ విధంగా అయితే ఉందో దానికి మొత్తం కూడా ఒక మార్కింగ్ అనేది చేసుకోండి ప్యాంటు కిస్తా భాగం దగ్గర నుంచి కాలు చివరి వరకు కూడా ఈ విధంగా మన ఆది ప్యాంటు ఏ విధంగా అయితే ఉందో అలా డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఆది ప్యాంట్ని తీసివేసి పైన మనం లైన్ గీసుకున్నాం కదా నడుము దగ్గర ఆ లైన్ దగ్గర నుంచి మన ఆది ప్యాంటు యొక్క నడుం బెల్ట్ కాకుండా నడుం బెల్ట్ కింద భాగం నుంచి కిస్తా ఎంత పొడవైతే ఉందో దానికి ఒక మార్కింగ్ చేసుకోవాలి ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇంతకుముందు కాలు బాగా మార్కింగ్ చేశారుగా దానిని ఈ విధంగా కలుపుకోవాలి ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఎక్స్ట్రాగా కుట్ల కోసమని మనం మార్కింగ్ చేసుకోవాలి అందుకోసం మనం ఒకటిన్న రంగులాలు అంటే కిస్తా దగ్గర నుంచి కూడా ఒకటిన్న రంగుళాలకి ఎక్స్ట్రాగా మార్కింగ్ చేసుకుని దాన్ని డ్రా చేసుకోవాలి ఇదే విధంగా ఒకటిన్న రంగులాలు పైన కిస్తా దగ్గర నుంచి కాలు చివరి వరకు కూడా మార్కింగ్ చేసుకోవాలి ఒకటిన్నర లేదు రెండు అంగుళాలైనా మార్కింగ్ చేసుకోవచ్చు మీకు కిస్తా ఒకవేళ సరిపోకపోతే ఇంకొంచెం పెంచుకుని ఒక రంగులు మార్కింగ్ చేసుకోవచ్చు అదేవిధంగా కిస్తా ఎక్కువ అయితే ఈ ఒకటిన్నర అంగుళాలనేది కొంచెం తగ్గించి కూడా మార్కింగ్ చేసుకోవచ్చు మీరు తీసుకున్న ఆది ప్యాంటుని బట్టి ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి ఈ ప్యాంటు కిస్తా అనేది మీకు కరెక్ట్గా సరిపోతే ఈ విధంగా ఒకటిన్నర అంగుళాలకి ఎక్స్ట్రాగా మార్కింగ్ చేసుకుని కట్ చేసుకుంటే సరిపోతుంది ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత మనకి కాలు చివరి భాగాన్ని అంటే మనం డబుల్ ఫోల్డ్ చేసి కుట్టడం కోసం రెండు అంగుళాలు ఎక్స్ట్రాగా మార్కింగ్ చేసుకున్నాం కదా ఆ మార్కింగ్ దగ్గర క్రాస్గా కొంచెం బయట వైపు ఇక్కడ మీకు క్లియర్గా కనిపిస్తుంది కదా ఈ విధంగా క్రాస్గా ఎక్స్ట్రాగా ఈ విధంగా లైన్ గీసుకోవాలి ఇలా లైన్ గీసుకోవడం వల్ల మనం ఫోల్డ్ చేసినప్పుడు ఈ చివర అనేది ఎక్కువ తక్కువలు రాకుండా కరెక్ట్గా ఉంటుంది ఎగ్జాక్ట్గా మీరు ఇదే లైన్ కింద వరకు కూడా ఆ విధంగా క్రాస్గా లైన్ గీసేస్తే అది మాత్రం తర్వాత స్టిచ్ చేసిన తర్వాత కొంచెం తేడా వస్తుంది ఇలా మార్కింగ్స్ అయిన తర్వాత దీనిని ఈ మార్కింగ్స్ ఆధారంగా కట్ చేసుకోవాలి మా ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మా వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల మరిన్ని మంచి మంచి వీడియోస్ చేయడానికి అవకాశం ఉంటుంది ఈ విధంగా కట్ చేసిన తర్వాత ఇక్కడ మనం కిస్తా మార్కింగ్ అనేది చేసుకోవాలి ఇలా ఈ నడుం భాగం వైపున రెండు అంగుళాలు లోపల వైపుకి మార్కింగ్ చేసుకోవాలి ఇలా ఈ రెండు అంగుళాలు లైన్ అనేది కింద వైపు వరకు కూడా డ్రా చేసుకోవాలి ఇలా ఈ లైన్ డ్రా చేసుకున్న తర్వాత ఇక్కడ ఒక బాక్స్లో ఉంటుంది కదా ఈ చివర కొంచెం రౌండ్ షేప్ అనేది డ్రా చేయాలి ఈ విధంగా డ్రా చేసుకున్న తర్వాత దీనిని కట్ చేసుకోవాలి ఇలా మార్కింగ్ చేసుకుని కట్ చేసుకున్న తర్వాత ఈ ప్యాంట్కి కాలు భాగం దగ్గర జాయింట్ ఉంటుంది కదా దానిని ఈ విధంగా కట్ చేసుకోవాలి అదేవిధంగా మనం టూ ఇంచెస్ మార్కింగ్ చేసుకున్నాం కదా ఫోల్డింగ్ కోసం అక్కడ కూడా ఒక మార్కింగ్ చేసుకోవాలి ఇలా మార్కింగ్ చేయడం వల్ల మనకి ఎంతవరకు ఫోల్డ్ కుట్టాలనేది తెలుస్తుంది ఇప్పుడు ఇలా ఈ సైడ్ భాగం నడుం భాగాన్ని కాలుకి కూడా మిడిల్కి ఒక మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడు నడుం బెల్ట్ కట్ చేసుకోవాలి అందుకోసం మనం ప్యాంట్ యొక్క కాలు కింద భాగాన్ని కట్ చేసాం కదా ఫోల్డింగ్ వైపు ఆ ఫోల్డింగ్ చేసిన క్లాత్ ఉంటుంది కదా దానిని తీసుకోవాలి దీనికి ఒకవైపు కూర అనేది వస్తుంది ఇది కూడా నాలుగు లేయర్స్ కింద మనం ఫోల్డ్ చేసుకోవాలి అంటే రెండు పీసెస్ ఉంటాయి కదా ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి ఇలా కాలు చివరి భాగం అనేది ఫోల్డింగ్ వైపు మార్కింగ్ చేయడం వల్ల మనకి నడుం బెల్ట్కి మనకి క్లాత్ అనేది ఎక్కువ జాయింట్స్ రాకుండా ఈ విధంగా ఉంటుంది ఇప్పుడు ఈ కూర ఉన్న వైపు మనం ఫ్యాంట్కి నడుం బాగా ఫోల్డ్ చేసుకుంటాం కదా మనం ఈ విధంగా నాడా వేసుకోవడం కోసం అందుకోసం రెండు అంగుళాలు ఇక్కడ కూర ఉన్నది కాబట్టి నేను ఒకటిన్నర అంగుళాలు తీసుకుంటున్నాను ఒకవేళ ఈ విధంగా చివరి వైపున అలా లేకపోతే రెండు అంగుళాలు మార్కింగ్ చేసుకోండి ఇలా ఈ విధంగా అంగుళాలు లేదంటే రెండు అంగుళాలకి చివరి వరకు కూడా ఒక మార్కింగ్ చేసుకుని లైన్ డ్రా చేసుకోండి ఇలా ఈ విధంగా మార్కింగ్ చేసుకుని లైన్ గీసుకున్న తర్వాత తర్ ఇప్పుడు తర్ నడుం లూజ్ మార్కింగ్ చేసుకోవాలి ఇలా నడుం లూజ్ మార్కింగ్ చేసుకోవడం కోసం మనం ఆది ప్యాంట్ని ఈ విధంగా చక్కగా పెట్టుకుని దీని నడుం లూజ్ ఎంతైతే ఉందో అది ఒకసారి కొలుచుకోవాలి ఇలా నడుం బెల్ట్ భాగము అలాగే కాలు భాగం జాయింట్ చేసిన భాగాన మనం ఈ విధంగా నడుం లూజ్ ఎంత ఉందో కొలుచుకోవాలి ఇక్కడ మనం ఫ్యాంట్కి అయితే ఒకవైపునే మెజర్మెంట్ తీసుకున్నాం అంటే ఇరవై అంగుళాలు వచ్చింది దాని చుట్టుకొలత అయితే అంటే ఇంకొక వైపును కూడా కొలిస్తే నలభై అంగుళాలు అంటే నడుము చుట్టుకొలత నలభై అంగుళాలు ఇలా వచ్చిన ఈ నలభై అంగుళాలని మనం ఇక్కడ ఈ ఫ్యాంట్ క్లాత్ అయితే నాలుగు ఫోల్డింగ్స్ మీద పెట్టుకున్నాం కాబట్టి నాలుగు భాగాలు చేయాలి అంటే పది అంగుళాలు ఈ పది అంగుళాలకి ఒక రెండు అంగుళాలు ఎక్స్ట్రాగా కలుపుకుని మార్కింగ్ చేసుకోవాలి ఈ విధంగా ఎక్స్ట్రాగా ఒకటి లేదా రెండు అంగుళాల వరకు మార్కింగ్ చేసుకోవచ్చు ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత లైన్ గీసుకోవాలి ఇప్పుడు నడుం బెల్ట్ ఎంత వెడల్పు ఉన్నది కొల్చుకోవాలి ఈ విధంగా నడుం బెల్ట్ వెడల్పు ఎంత వచ్చింది దానికి కుట్టు కోసం ఒక రంగుళం ఎక్స్ట్రాగా కలుపుకుని మార్కింగ్ చేసుకోవాలి ఇక్కడ ఈ గీత కింద నుంచి మార్కింగ్ చేసుకోవాలి అంటే మీకు అర్థమవుతుంది కదా నడుం మడత కోసం అంటే నాడా కోసం మనం ఎక్స్ట్రాగా ఒకటిన్న రంగుళాలు లేదంటే రెండు అంగుళాలు తీసుకుంటున్నాం కదా దాని కింద నుంచి నడుం బెల్ట్ వెడల్పు ఎంత వచ్చింది అలాగే కుట్టు కోసం ఒక ఆ రంగుళం ఎక్స్ట్రాగా కలుపుకుని మార్కింగ్ చేసుకుని ఈ విధంగా లైన్ గీసుకోవాలి ఇలా నడుం బెల్ట్ మార్కింగ్ అయిన తర్వాత దీనిని కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ నడుం బెల్ట్కి కూడా మిడిల్కి ఒక మార్కింగ్ చేసుకోవాలి అంటే సైడ్స్ అనమాట ఆ సైడ్స్ కోసం మనం ఒక మార్కింగ్ చేసుకోవాలి ఎలా మార్కింగ్ చేసుకోవడం వల్ల అంటే మనం ప్యాంటుకు కూడా సైడ్ వైపున ఈ విధంగా టక్స్ పెట్టుకున్నాం కదా ఈ టక్స్ అలాగే ఇప్పుడు మనం పెట్టుకుంటున్న టక్స్ కూడా మనకి ఈ విధంగా సైడ్కి రావాలని కరెక్ట్గా గుర్తుగా ఉండడం కోసం ఈ విధంగా టక్స్ పెట్టుకోవాలి మనకి ఫ్యాంట్ కటింగ్ అయితే కంప్లీట్ అయింది ఇక అయితే మరి స్టిచ్చింగ్ ఏ విధంగా చేయాలి అనేది చూద్దాం ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడడం వల్ల మీకు క్లియర్గా వీడియో అనేది ఏ విధమైన డౌట్స్ లేకుండా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది మీరు స్కిప్ చేయడం వల్ల పాయింట్స్ అనేవి మిస్ అవుతూ ఉంటారు అందుకని స్కిప్ చేయకుండా చూడండి ముందుగా మనం ఫ్యాంట్కి నడుం బెల్ట్కి మనం టూ పీసెస్ అనేవి కట్ చేసాం కదా ఆ రెండింటిని కూడా ఈ విధంగా జాయింట్ చేసుకోవాలి ఇలా ఈ నడుం పార్ట్స్ రెండు కూడా జాయింట్ చేసిన తర్వాత ఈ విధంగా ఓపెన్ చేసి మనం కుట్టిన ఈ కుట్టు అనేది ఉంది కదా దీనిని ఈ విధంగా ఫోల్డ్ చేసి కుట్టుకోవాలి ఇలా ఫోల్డ్ చేసి కుట్టడం వల్ల ఈ జాయింట్స్ ఈ క్లాత్ అనేది పైకి కనపడకుండా నీట్గా ఉంటుంది ఇప్పుడు ఇంకొక వైపు ఓపెన్ అనే చివర అనేది ఉంటుంది కదా ఈ చివర ఈ విధంగా డబల్ ఫోల్డ్ చేసి చివరి వరకు కూడా కుట్టుకోవాలి ఇదే విధంగా ఇంకొక వైపును కూడా డబల్ ఫోల్డ్ చేసి కుట్టుకోవాలి ఇప్పుడు నడుముకి నాడా ఎక్కించడం కోసం మనం ఒకటిన్న రంగులాలకి మార్కింగ్ చేసుకున్నాం కదా దానిని ఈ విధంగా ఫోల్డ్ చేసుకుని కుట్టుకోవాలి ఇలా ఈ మడత అనేది స్టార్టింగ్ నుంచి చివరి వరకు కూడా ఒకటే కొలతతోటి కుట్టుకోవాలి లేకపోతే నడుం బెల్ట్ అనేది ఇలా ఈ నడుం దగ్గర అనేది ముడతలు రావడం ఎక్కువ తక్కువలు రావడం ఉంటుంది ఇప్పుడు నడుం బెల్ట్ కుట్టడం అయిన తర్వాత ప్యాంటు ఇలా భాగం ఉంటుంది కదా ఇకిస్తాలో ఈ విధంగా తీసుకొని రెండు కూడా అంటే రైట్ సైడు రాంగ్ సైడు చెక్ చేసుకుని ఈ విధంగా జాయింట్ చేసుకోవాలి ఈ విధంగా కిస్తాలు రెండు కూడా కరెక్ట్గా సెట్ చేసుకుని పైన ఒక కుట్టు వేసుకోవాలి ఇలా ఒక కుట్టు వేసుకుని జాయింట్ చేసుకున్న తర్వాత పైన మళ్ళీ డబల్ స్టిచ్ కూడా వేసుకోవాలి ఇప్పుడు ఫ్యాంట్కి కింద అంటే కాలు భాగం ఉంటుంది కదా మనం ఈ కాలు భాగం వైపు రెండు అంగుళాలు ఎక్స్ట్రాగా మార్కింగ్ చేసుకున్నాక ఫోల్డింగ్ కోసం ఇలా ఈ ఫోల్డింగ్ని యాజ్ ఈజ్గా ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకోవచ్చు లేదంటే చివరి వైపున స్టిఫ్గా ఉండడం కోసం ఈ విధంగా క్యాన్వాస్ అయినా తీసుకోవచ్చు ఇలా క్యాన్వాస్ కాకపోయినా మనకి ప్యాంట్లో కట్ చేయగా మిగిలిన వేస్ట్ పీసెస్ ఉంటాయి కదా వాటిని కూడా ఈ విధంగా లోపల వైపున పెట్టుకుని ఫోల్డ్ చేసుకుని కుట్టు వేసుకోవచ్చు ఇలా కుట్టుకోవడం వల్ల కాలు ఈ చివరి భాగాన్న అంటే ఈ చివరన ఫోల్డింగ్ అనేది కుట్టిన తర్వాత మనకి ఫ్యాంట్ అనేది చక్కగా స్టిఫ్గా నిలబడి ఉంటుంది ఇలా క్యాన్వాస్ యూస్ చేస్తే దీనిని చక్కగా ఇలా క్లాత్ పైన పెట్టేసి ఐరన్ చేసేస్తే మీకు కదలకుండా ఉంటుంది ఇక్కడ నేనైతే డైరెక్ట్గానే స్టిచ్ చేస్తున్నాను ఇలా ఈ క్యాన్వాస్ పెట్టిన తర్వాత చివరి వైపున ముందుగా చిన్నగా ఫోల్డ్ చేసి ఈ క్యాన్వాస్ని జాయింట్ చేసుకోవాలి ఇలా జాయింట్ చేసిన తర్వాత ఈ విధంగా లోపలికి వెళ్ళే విధంగా ఫోల్డ్ చేసి పైన కుట్టు వేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసి చివరి వరకు కూడా కుట్టుకున్న తర్వాత ఈ చివరి వైపున కూడా ఒక కుట్టు వేసుకోవాలి అంటే ఈ ప్యాంట్కి కాలుకి చివరి వైపును కూడా ఒక కుట్టు వేసుకోవాలి అలాగే ఈ రెండు కుట్లకి అంటే ఫోల్డ్ చేసి కుట్టిన కుట్టాం కదా ఒక కుట్టు దానికి ఈ చివరి కుట్టుకి కూడా ఈ మిడిల్లో రెండు లేదంటే మూడు కుట్లు ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా వేసుకోవాలి ఇదే విధంగా ఇంకొక కాలుకి చివరి వైపును కూడా ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి ఇప్పుడు నడుం బెల్ట్ అలాగే ప్యాంటు కూడా జాయింట్ చేసుకుందాం ఇలా నడుం బెల్ట్ బాగానే తీసుకోవాలి ఇది చివరి వైపు అనమాట అలాగే ఇక్కడ టక్స్ పెట్టుకున్నాం ఇది సైడ్కి రావాలి మనకి అదేవిధంగా మనకి మిడిల్ జాయింట్ ఈ మిడిల్ జాయింట్ అనేది మిడిల్ పార్ట్ మనకి బ్యాక్ సైడ్కి వస్తుంది ఇప్పుడు మనం జాయింట్ చేసుకుందాం ఇలా మనం కట్ చేసేటప్పుడే సైడు అంటే నడుము బెల్ట్కి సైడ్ భాగాన అలాగే కాలుకు కూడా సైడ్ భాగాన టక్స్ పెట్టుకోవడం వల్ల మనకి ప్రిల్స్ అనేవి మనం కుచ్చుళ్ళు పెట్టుకుంటాం కదా అది ఎంతవరకు పెట్టుకోవాలనేది మనకి క్లియర్గా అర్థమవుతుంది అనమాట ఇప్పుడు ఈ చివర వైపున ఓపెన్స్ ఉన్న వైపు నుంచి మనం స్టార్ట్ చేయాలి ఇప్పుడు మనం ఫ్యాంటు కాలు బాగానే తీసుకుని దానిని ఒక చివర ఈ విధంగా నడుము దగ్గర ఈ చివర పెట్టుకోవాలి మనకి కుచ్చుళ్ళు అనేవి ఇలా ఈ చివర అంటే ఫ్రంట్ వైప్కి బ్యాక్ వైప్కి వస్తుంది ఇలా స్టార్టింగ్ ఒకటిన్నర లేదంటే రెండు అంగుళాల వరకు ప్లెయిన్గా స్టిచ్ చేసుకోవాలి ఇలా ప్లెయిన్గా ఒక టూ ఇంచెస్ స్టిచ్ చేసిన తర్వాత ఇక నుంచి మనం ఫ్రిల్స్ పెట్టుకోవడం స్టార్ట్ చేయాలి ఈ ఫ్రిల్స్ అనేవి మనకి క్లాత్ని బట్టి వస్తాయి అంటే మనం ఇలా నడుము బెల్ట్ని అలాగే మనం తీసుకున్న లూజ్ని బట్టి ఈ ఫ్రిల్స్ వస్తాయి ఇలా ఫ్రిల్స్ పెట్టుకునేటప్పుడు మనకి ఎన్ని వస్తే అన్ని ఫ్రిల్స్ అంటే ముందుగానే మనం ఈ సైడ్ నడుము బెల్ట్కి సైడ్ బాగానే టక్స్ పెట్టుకున్నాం కదా అక్కడికి మనకి ప్యాంట్ సైడ్ బాగానే టక్స్ పెట్టుకున్నాం కదా ఆ రెండింటిని కూడా ఒక దగ్గర పెట్టుకుని ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ అంతా కూడా మనం ఈ విధంగా ఫ్రిల్స్ పెట్టుకుంటా స్టిచ్ చేసుకోవాలి ఇలా ఈ సైడ్స్ అనేవి మార్కింగ్ చేసుకొని ఈ విధంగా స్టిచ్ చేసుకోవడం వల్ల మనం ఎంత క్లాత్ ఫ్రిల్స్ పెట్టుకోవాలి అనేది మనకి క్లియర్గా అర్థమవుతుంది ఈ విధంగా చక్కగా నీట్గా ఫ్రిల్స్ పెట్టుకుంటూ స్టిచ్ చేసుకోవాలి ఇలా సైడ్స్ మార్కింగ్ చేసుకున్నాక చిన్నగా టక్స్ పెట్టుకున్నాం ఆ రెండు కూడా ఒక దగ్గరికి వచ్చే విధంగా పట్టుకొని ఇలా ఎక్స్ట్రా ఉన్న క్లాత్నంతా కూడా ఈ విధంగా దగ్గరగా చిన్న చిన్నగా ఫ్రిల్స్ పెట్టుకోవాలి కొత్తగా నేర్చుకునే వాళ్ళకి కొంచెం కన్ఫ్యూజ్గా ఉంటుంది ఇలా ఫ్రిల్స్ ఎంతవరకు పెట్టాలి ఎలా పెట్టాలి అనేది అందుకోసం మళ్ళీ మళ్ళీ వివరించి చెప్తున్నాను ఇలా ఒకవైపున ఫ్రిల్స్ పెట్టుకోవడం అయిన తర్వాత మనం ఈ విధంగా స్టిచ్ చేసుకుంటూ రావాలి ఇక్కడ మీకు క్లియర్గా కనిపిస్తుంది కదా సైడు టక్స్ అనేవి ఇలా ఈ సైడ్ టక్స్ దగ్గర నుంచి కూడా కొంతవరకు స్టిచ్ చేసుకునే తర్వాత ఇప్పుడు మిడిల్ జాయింట్ ఉంటుంది కదా అంటే బ్యాక్ సైడ్కి వెళ్ళే పార్ట్ ఉంటుంది కదా జాయింట్ అలాగే కాల్ జాయింట్ ఈ విధంగా దీనిని కూడా ఈ జాయింట్స్ రెండు కూడా ఈ విధంగా పట్టుకుని ఇప్పుడు ఇక్కడ వచ్చిన ఈ క్లాత్నంతా కూడా అంటే మనం ఫ్రంట్ వైపున ఏ విధంగా అయితే రెండు అంగుళాలు గ్యాప్ ఇచ్చాం కదా స్టార్టింగ్లో అలాగే ఈ జాయింట్ వైపును కూడా మనం జాయింట్ చేసుకున్నాం కదా ఈ బ్యాక్ సైడు ఆ జాయింట్ వైపు కూడా రెండు అంగుళాలు ముందు వరకు కూడా ఈ విధంగా కుర్చీళ్ళు అనేవి పెట్టుకోవాలి మీరు స్టార్టింగ్లో ఫ్రిల్స్ పెట్టుకున్నారు కదా అవి ఎన్ని వచ్చాయో అవి ఒకసారి చెక్ చేసుకుని ఇక్కడ కూడా అదే విధంగా వచ్చేలాగా ఈ విధంగా సెట్ చేసుకుని ఫ్రిల్స్ పెట్టుకోవాలి ఇలా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు దీనిని కుట్టు వేసుకోవాలి ఈ విధంగా ఈ కుట్టు అనేది మనం మిడిల్ వరకు వేసుకున్న తర్వాత అంటే మిడిల్ జాయింట్ ఉంటుంది కదా ఆ మిడిల్ జాయింట్ వరకు కూడా కుట్టు వేసుకున్న తర్వాత మళ్ళీ సేమ్ ఒక టూ ఇంచెస్ గ్యాప్ ఇచ్చి ఆ తర్వాత కూడా మళ్ళీ ఫ్రిల్స్ పెట్టుకోవాలి ఇక్కడ చూస్తున్నారు కదా ఈ విధంగా మిడిల్ జాయింట్ వరకు కూడా కుట్టుకున్న తర్వాత ఇటు సైడ్ మనం ఎంతైతే గ్యాప్ ఇచ్చామో మళ్ళీ అంతే గ్యాప్ ఇచ్చి ప్లెయిన్గా కుట్టుకున్న తర్వాత నుంచి మళ్ళీ మనం ఈ విధంగా ఫ్రిల్స్ పెట్టుకోవాలి ఇలా ఈ ఫ్రిల్స్ కూడా పెట్టుకునేటప్పుడు మనకి ఇంకొక సైడ్ అనేది ఉంటుంది కదా నడుం భాగం అలాగే కాలు భాగం కూడాను ఈ రెండు టక్స్ని కూడా ఈ విధంగా కలిపి పట్టుకుని ఇప్పుడు ఈ క్లాత్ అంతా కూడా ఈ విధంగా ఇక్కడ ఫ్రిల్స్ పెట్టుకోవాలి ఇలా కొంతవరకు ఈ విధంగా ప్లెయిన్గా కుట్టిన తర్వాత ఇప్పుడు ఫ్రంట్ వైపును కూడా మనం ఫ్రిల్స్ పెట్టుకోవాలి కదా ఇంతకుముందు స్టార్టింగ్లో ఏ విధంగా అయితే పెట్టుకున్నామో ఇలా ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ అంతా కూడా స్టార్టింగ్ అన్ పాయింట్ అంటే చివరి వైపున ఒక టూ ఇంచెస్ వదిలేసి ఈ విధంగా ముందు వైపున ఇలా ఫ్రిల్స్ పెట్టుకుని చివరి వరకు కూడా కుట్టు వేసుకోవాలి ఇలా ఫ్రిల్స్ పెట్టుకోవడం అయిన తర్వాత ఈ విధంగా ఈ ప్యాంటు భాగానికి మనం జాయింట్ చేసాం కదా ఇప్పుడు ఫ్రిల్స్ పెట్టి దానికి పై వైపున ఒక కుట్టు వేసుకోవాలి ఇక్కడ మనం వేసి కలిపి కుట్టిన జాయింట్ ఉంది కదా ఈ జాయింట్ భాగాన్ని ఈ విధంగా పై వైపుకి కింద వైపుకి వెళ్ళేలా పెట్టకూడదు ఈ విధంగా పై వైపుకి వచ్చేలాగా పెట్టి దీనిపైన ఒక కుట్టు వేసుకోవాలి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే ఈ వీడియో గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తప్పకుండా నాకు తెలియచేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు ఈ విధంగా ఈ నడుం భాగం స్టిచ్ చేసుకున్న తర్వాత ఈ రెండు ఓపెన్స్ కూడా మనం జాయింట్ చేసుకోవాలి ఇలా జాయింట్ చేసుకునేటప్పుడు పైవైపున మనం నాడా కోసం ఫోల్డ్ చేసుకున్నాం కదా అక్కడ నుంచి ఇలా ఈ విధంగా పైవైపు నుంచి రెండు అంగుళాలు పైవైపున వదిలిపెట్టి ఇలా కింద నుంచి కూడా ఈ విధంగా చివరి వరకు కూడా కుట్టు వేసుకోవాలి ఇలా జాయింట్ చేసి ఒక కుట్టు వేసుకున్న తర్వాత మళ్ళీ పైన ఇంకొక కుట్టు కూడా వేసుకోవాలి ఇప్పుడు కాలి చివరి భాగంలో జాయింట్ చేసుకోవాలి ఈ విధంగా కాలి చివరి భాగాన మన ఆది ఫ్యాంటు తోటి ఎంత ఉందో కొలుచుకొని స్టిచ్ వేసుకోవచ్చు లేదంటే ఎవరికైనా ఆరు అంగుళాలనేది మార్కింగ్ చేసుకోవచ్చు కొంచెం పెద్ద సైజ్ అయితే ఆరున్నర లేదంటే ఏడు అంగుళాలకి మార్కింగ్ చేసుకుని ఇలా కుట్టు వేసుకోవాలి ఇలా జాయింట్ చేసి కుట్టు వేసుకునేటప్పుడు స్టార్టింగ్లో మనం ఎంత ఖర్చుతో వేసుకున్నామో చివరి వరకు కూడా అదే ఖర్చుతో వేసుకోకూడదండి ఇలా స్టార్టింగ్లో ఎక్కువ వేసుకున్న కుట్టు పైకి వచ్చే కొద్దీ కూడా చిన్నగా వేసుకోవాలి అంటే ఒక అంగుళం ఖర్చుతో వేసుకుంటే సరిపోతుంది అంటే కాలు చివరి భాగంలో ఉన్నంత ఖర్చుతో వేసుకోవనవసరం లేదు ఆ స్టార్టింగ్ నుంచి కూడా కొంచెం కొంచెం తగ్గించుకుంటూ ఈ విధంగా వన్ ఇంచ్ ఖర్చు ఉండేలాగా ఈ విధంగా జాయింట్ చేసుకోవాలి ఇదే కుట్టుని చివరి వరకు కూడా అంటే ఒక కాలు చివర స్టార్ట్ చేశాక ఇంకొక కాలు చివరి వరకు కూడా ఇదే విధంగా కుట్టు వేసుకోవాలి అలాగే ఇంకొక కాలు చివర వచ్చేసరికి మనం ఫస్ట్ కాలుకి ఎంతైతే మెజర్మెంట్ పెట్టుకున్నామో కాలు చివర భాగాన అదే మెజర్మెంట్ కూడా ఈ విధంగా చివరి వైపును కూడా మార్కింగ్ చేసుకుని కుట్టు వేసుకోవాలి ఇలా చివరి వరకు కూడా ఒక కుట్టు వేసుకుని జాయింట్ చేసుకున్న తర్వాత మళ్ళీ దీనిపైనే డబల్ స్టిచ్ వేసుకోవాలి ఇలా వేసుకునేటప్పుడు కాలు చివర బాగాన ఒక అరంగులం ఖర్చుతోటి అంటే ఒక అరంగులం గ్యాప్ తోటి కుట్టు వేసుకోవాలి అలాగే పైకి వచ్చే కొద్దీ కూడా అంటే ఒక ఫైవ్ సిక్స్ ఇంచెస్ పైకి వచ్చే కొద్దీ మనం ముందు వేసుకున్న కుట్టుతోటే కలిపేసుకుని వేసుకోవాలి ఇలా ఈ కుట్టు వేసుకునేటప్పుడు పైనుంచి కింద వరకు కూడా ఒకే విధంగా రావాలి ఎక్కువ తక్కువ అంటే వంకటింకరగా అలా వేసుకోకూడదు చివరి వరకు కూడా ఒకటే కొలతతో కుట్టు వేసుకోవాలి ప్యాంట్ కటింగు అలాగే స్టిచ్చింగ్ కూడా చాలా ఈజీ ఎవరైనా కానీ ఈ వీడియో చూస్తే చాలా ఈజీగా అర్థం చేసుకుని స్టిచ్ చేయగలరు అలాగే కొత్త వారికి కూడా ఈజీగా అర్థమయ్యే విధంగా వివరంగా చెప్పానని అనుకుంటున్నాను ఈ వీడియో గురించి మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ రూపంలో నాకు తెలియచేయండి అలాగే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్